అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా పేద విద్యార్థులకు అండగా నిలబడింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పేద విద్యార్థులకు ఆప్తా స్టూడెంట్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రాం ద్వారా స్కాలర్షిప్లను ప్రదానం చేసింది. పదవ తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్, మెడికల్ చదివే మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను జేడీ లక్ష్మీనారాయణ అందజేశారు. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని లక్ష్మీనారాయణ ఆప్తా బృంద సభ్యులను కొనియాడారు. మేము అందరం ఎన్ఆర్ఐస్ అందరం కలిపి ఈరోజు మొత్తం ఆంధ్రాలోని 1300 మంది విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తున్నామండి. అది 10వ తరగతి అవనియండి, లేకపోతే ఇంటర్మీడియట్ అవనియండి, లేకపోతే ఇంజనీరింగ్ అవనియండి, మెడిసిన్ అవనియండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళందరికీ కూడాను తగ్గట్టు వాళ్ళకి 10,000, 18,000 డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఏంటైతే చదువుతున్నారో ఆ విధంగా వాళ్ళకి ఇస్తున్నామండి. ఈరోజు ఇక్కడ మనం చేస్తున్నది విశాఖపట్నం ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్, చెక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. మన గౌరవనీయులైన జేడీ లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ఈ చెక్స్ మేము విద్యార్థులకి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. అన్ని దానాల్లో కన్నా అతి ఉత్తమమైన దానం ఏదైనా చూసుకుంటే అది విద్యాదానం అంటారు. ఎందుకంటే ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది, శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి అటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వాళ్ళ భవిష్యత్తులో చక్కగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తుల ద్వారా దేశ భవిష్యత్తు బాగుండాలన్న ఒక మహోన్నతమైన సంకల్పంతో ఆప్టా వారు చేస్తున్న ఈ కృషి అమోఘం. ఎందుకంటే మీరు లయన్స్ క్లబ్, లోటరీ క్లబ్ తీసుకున్న ఒక కొద్ది మంది వ్యక్తులు ఏర్పాటు చేసి ఇది ఇప్పుడు విశ్వవ్యాప్తంగా వెళ్ళిన సంస్థ. అదే పద్ధతిలో 2008వ సంవత్సరంలో కొంతమంది, ఒక 20-30 మంది కలిసి ఈ ఆప్టా అనే ఆర్గనైజేషన్ను చేసుకుంటే ఈరోజు ఐ థింక్ మోర్ దాన్ 10,000 మెంబర్స్, 10,000కు మైన సభ్యులు ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా స్కాలర్షిప్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక్కొక్క సంవత్సరానికి 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఈ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. కాబట్టి మీ అందరి తరఫున ఈరోజు ఆప్తా సభ్యులని, వాళ్ళ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ముందు చేసుకుంటూ పుట్టిన పెరిగినటువంటి ప్రాంతాలకు ఏదైనా మంచి చేయాలనేటువంటి సదుద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా ఏదైతే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది, మెడికల్ హెల్ప్ అనేటువంటిది విభిన్నమైన రంగాల్లో అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు సాయం చేస్తూ వెళ్తున్నారు. అందులో భాగంగా 2020-21 సంవత్సరానికి గాను సుమారు 2.64 కోట్ల రూపాయలని 1300 మంది విద్యార్థులకి అందజేసేటువంటి మహోన్నతమైన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దలు జేడీ లక్ష్మీనారాయణ గారితో పాటు వేదికను పంచుకోవడం జరిగింది. వైజాగ్ పట్టణం నందు శంకర్ ఆళ్వార్ దాస్ గారి కాలేజీలో ఈ కార్యక్రమం అనేటువంటి చాలా ఘనంగా ఆప్తాకు సంబంధించినటువంటి సోదరులందరూ కూడా నిర్వహించారు. అతిథి మహారథులు, పెద్దలు, విద్యార్థులు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఈ ప్రాంగణం అంతా కూడా ఈరోజు విద్య యొక్క ఉన్నతి గురించి చర్చించడం, ప్రసంగించడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి, శుభదాయకమైనటువంటి పరిస్థితిగా మేము చూస్తున్నాం. మీడియా మిత్రులు, సహకరించినటువంటి ఇతర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు.